Cheers. పార్టీ ఎలా ఉంది? తొక్కలే. అసలు పార్టీ అంటే సమ్మర్ లో సెలవేంద్రం పెడతారు చూడు, అలా మందు వేంద్రం పెట్టాలి. తాగినోడు తాగినంత తాగుతాడు. అచ్చరే, నువ్వు తాగలే? అమ్మో, నేను తాగితే ఇంకేమైనా ఉందా? ఏం వండకుండా తాగుతాడు. ఊరుకోండి, మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ. దయ్యం వస్తే కొడతానని భయపడుతున్నాను. దయ్యమా? అవును, నేను తాగితే నాకు దయ్యం పడతాయి. తాగితే తలపడదు కానీ దెయ్యం పడతాడు. దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఓసారి పిలవచ్చుగా మాట్లాడుకుందాం. అమ్మో వద్దండి. అబ్బా పిలు, అబ్బా అది కానీ వచ్చిందంటే ముగ్గురి తప్ప అందరినీ కొడద్ది. ఎనకేదో చూపించిందంట చంద్రముఖి ఎన్నిసార్లు. ఏంటి అశోకంలో సీతల కూర్చున్నాడు? బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు. అమ్మని వీడికి నిజంగానే దెయ్యం పెట్టినట్టుంది. నువ్వేం దెయ్యం పాప? కామినిరా. అయితే సగిల నీకు ఏమవుద్ది? ఏంటి ముగుడు మీద చేస్తాను? ముగుడా కామిని, నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్దామని వచ్చాను. అవునా? కూర్చో. వడ్డించండి. వడ్డిస్తా. ఇదిగో ఆకు. ఆకాయనైతే నన్ను కొడతావేంటి? ఆడికి బొక్కలు తప్పించుకొని మన బొక్కలో ఎలాగలని చెప్పాం కదా. ఇంకేమైనా వడ్డించండి. ఆవకాయ బాగుంటాయి కదా చిచి. బాగో బాగోడు సందొచ్చ వరుస రోజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నా? చిచి నేను నీ మొగుడు కాదు, నీకు నాకు సంబంధం లేదు. నిజమే, మా ఆయన మీలా ఉన్నాడు, కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు. ఏమండి ఆకలిస్తోంది అన్న, నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమైను సాంబార్? విత్ ముక్కలా వితౌట్ ముక్కలా? పదేళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, ముక్కలు చదువుంటానో ముక్కలు లేకుండా తింటా తెలియదా నీకు? సాంబార్ అయిపోయింది అని నీకు నాకు సంబంధం లేదా? నీ ముగుడి కాదు. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదా. ఇదిగో ఏమండి పెరుగు వేసుకుంటా అంతే కదా అర్థమైంది. పెరుగు అప్పుడే ఈ నాటకాలు చాలు గాని వచ్చిన పని కాని. తోండి మీరంతా మోసం చేస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా. అమ్మ కామనే, నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి? కళ్ళు మూసి తెరిచే లోపు కలకత్తాలో ఉండాలి. ఓసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరుండరా? నేను ఉన్నాను. ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో, నేను కూడా. చూడు, తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు. నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను, తన్ని తరివేశాడు మనవాళ్ళని. ఇదే నా గౌరవం అంటే? అంటే ఆడిప్పుడు పంతం ఓడిపోయినట్టగా. హలో మాస్టర్. మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా. నువ్వెందుకు మందు కొట్టావని? అంటే నీలాంటి తాగుబోతుకు నా కూతుర్నిచ్చి నేను తాగలేదు మావయ్యా, జస్ట్ యాక్టింగ్. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేని. ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా? నాకు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఇవ్వరా మావయ్యా? బంగారం నువ్వు కిందకెళ్ళి నాన్న, నేను మావయ్య కొప్పెట్ట కదా, దాని నీతి చెప్పొచ్చేస్తానే. నువ్వు వెళ్ళమ్మా బాయ్ బాయ్. ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా, పెట్ట బతుకున్నంతకాలం చేమలు తింటది, పెట్ట చచ్చిపోయేగా చేమలు పెట్టని తింటాయి.
ఇక్కడ పెట్టా గొప్పది కాదు, చీమలో గొప్పదే కావు, టైం గొప్పది. ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పడు. బాయ్ బాయ్. ఈడు చెప్పింది కరెక్టే, ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలి. ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించకండి మాగారు, మీరిచ్చిన ఐడియాల వల్లే మొహం అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మాగారు. ఈసారి ఐడియా నేను చెప్తాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి పేరు రాఖీ పండగ. ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేస్తాడు. సంధ్య, ఐ లవ్ యూ. ఆడి ఈ హ్యాండిల్ చేయగలరా? మన లవర్స్ డే రోజు పార్క్ లో ఆడు ఏం చేశాడో తెలిస్తే మెంటెక్కిపోద్ది మీకు. లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. ప్రియా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. ఆత్మహత్య నేరం, సూసైడ్ చేసుకోవద్దు. నువ్వు దిగిరా ఇక్కడికి, చచ్చిపోతా. నా ప్రేమను బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పడితే యాసిడ్ డే కొట్టాలి. నాప్కిన్ గోళీలు వేయకూడదు బాబాయ్, పట్టుకో ఇది. ఉరేస్తారా? ఉంచుకో. ఈ రోజు ఆ ఎస్ఐ దయగాడికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు. రాధా గోపి, రాధా గోపి, నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేనెంత అందంగా ఉండేదానో నీకు తెలుసుండేది. నీకు కళ్ళు లేవు కదా, నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్నాళ్ళు నా దాకా ఎందుకు రాణిస్తారు? మ్యాటర్ ఏంటో చెప్పు. తమ్ముడు, నీకు దేవుడు దృష్టి ఇప్పినా దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు? అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతున్నావో తెలుసారా నీకు? నీ కర్రి పులగా నువ్వు ఒంటి కళ్ళు లేదు తమ్ముడు కోసం చేస్తావా? నువ్వు నీకు ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండరా. నీ జీవితంలో ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి, నీ ఊరేంటి, మాకి గోలేంటి? నా పేరు రాఖీ పండగ, మిగతా డీటెయిల్స్ నీకెందుకురా దండగ? మాకు అవసరం లేదు గానీ లవ్ చేసే రోజు రాఖీలేంటి? నీకు లవ్ లవర్స్ చేయలేంట్రా? ఏ లవ్ చేయకపోతే ఎగిరిపడి సస్తారా? లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా. వీడు అమ్మాయిలు ఎవరు పడి ఉండరు, అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఇలా. ఒరే తమ్ముడు, నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్. ఇంట్లో ఒక దోమ గుట్టింది అనుకో, ఆలోట్ పెట్టి అన్ని దోమలు చంపేస్తాగా. ఇది కూడా అంతే. రెండు 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 రండి, అందరూ లైన్ లో నిలబడి రాఖీలు కట్టించుకోండి. ఇప్పటికే మీకు చాలా ఎక్కువ 5 నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా. నాకున్న పెద్దరికం వల్ల, గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను గాని, లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి. అయితే నేను ఫోన్ కొడతాను. కొట్టు, చిత్త కొట్టమని చెప్పండి. మా మావ నన్ను కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట. అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడదాం. ఎందుకు? నేనున్నాగా? వద్దు, నేనున్నాగా. నేను చెప్పినట్టు చెయ్యి. పాత సినిమాలో వెళ్ళను, మంటొచ్చే బాణం వేస్తాడు. అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు దెబ్బకి, మంటలు చల్లారిపోతాయి. అలాగే వాడొకడు దింపాడు, మనం ఒకటి దింపుదాం. అప్పుడు మనోడు దెబ్బకి, వాడు సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మనం దింపాల్సిన బాణం ఎవడో? వాడి పేరు దయా, వాడికి లేందే అది. కానీ చిన్న ప్రాబ్లం ఉంది, వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు. నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు. అదంతా వద్దు, ఇప్పుడేం చేయాలి అదొక్కటే చెప్పు. వాళ్ళు లంచుకుండా పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్ర లేపాలి. అయితే లేపేద్దాం.